హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా రోడ్ల పక్కన వాహనాల టైర్ మారుస్తుంటే వారిని ఎంతోమందిని చూసుంటారు. లాంగ్ డ్రైవ్కు వెళ్తున్నప్పుడు వాహనాల టైర్లు పంక్చర్ కావడం, ఆ టైర్ మార్చుకొని స్టెప్ని వేసుకొని ప్రయాణం సాగించడం సర్వసాధారణం. కానీ అలా టైర్లు మార్చేవారు ఓ మహిళ అయితే అది ప్రత్యేకమే కదా. అందులోనూ ఆమె ఓ కలెక్టర్ అయితే అద్భుతమే కదా. కార్ టైర్ మారుస్తూ కెమెరా కంటికి చిక్కారు మైసూరు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి. అవును, మీ అనుమానం నిజమే. ఆవిడ మన తెలుగుంటి ఆడబిడ్డి. కర్ణాటకలోని మైసూరు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రోహిణి సింధూరి వారం రోజుల కిందట తన కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె సొంతంగా కారు నడిపారు. అయితే మార్గ మధ్యలో ఓ చోట కార్ టైర్ పంక్చర్ అయింది. దీంతో ఆవిడే స్వయంగా కార్ టైర్ మార్చారు. కార్ కింద జాకీ అమర్చి వాహనాన్ని పైకి లేపి టైర్ను బయటికి ఊడదీశారు. ఆ తర్వాత మరో టైర్ను అమర్చారు. అక్కడే ఉన్న కొంతమంది ఆమెను గుర్తుపట్టి ఆశ్చర్యపోయారు. మేడం, మీరా మైసూరు జిల్లా కలెక్టర్ కదా అని అడగ్గా ఆమె నవ్వుతూ అవునని సమాధానమిచ్చారు. ఏంటి మేడం, మీరు టైర్ మారుస్తున్నారా? అమేజింగ్ అంటూ ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కలెక్టర్ హోదాను కూడా పక్కన పెట్టి స్వయంగా కార్ టైర్ మార్చిన రోహిణి సింధూరిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లిలో జన్మించిన దాసరి రోహిణి హైదరాబాద్లో పెరిగారు. ఇంజనీరింగ్ చదివిన ఆమె ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. 2009లో సివిల్స్ సాధించి కర్ణాటక క్యాడర్ నుంచి ఐఏఎస్గా ఎంపికయ్యారు. అనంతరం నెల్లూరు జిల్లాకు చెందిన సుధీర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఇలా ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. రోహిణి సింధూరికి కర్ణాటకలో డైనమిక్ కలెక్టర్ గా గుర్తింపు ఉంది. చాలా మంది అభిమానులున్నారు. వీధి నిర్వహణలో ఎంతటి వారినైనా లెక్క చేయరు. నిజాయితీగా పని చేస్తారనే పేరుంది. ఆమె హసన్ జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో ఓసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రి మంజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ ఘటనపై కలెక్టర్ రోహిణి చర్యలు తీసుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన మంత్రి మంజు ప్రభుత్వ పెద్దలతో ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను బదిలీ చేయించారు. కానీ కోర్టులో విజయం సాధించి ఆమె తిరిగి హసన్ కలెక్టర్గానే కొనసాగారు. విధిని ఎదిరించే ధైర్యం కలెక్టర్ రోహిణికి అంత తేలిగ్గా వచ్చిన అలవాటు కాదు. అది ఆది నుంచే ఉంది. సివిల్స్ ఎగ్జామ్కు నెల రోజుల ముందే రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఇబ్బందులు పడుతూనే సివిల్స్ పరీక్ష రాశారు. మంచి ర్యాంక్ సాధించారు. సిన్సియర్ అధికారిగా పేరు సంపాదించిన రోహిణి సింధూరి కర్ణాటకలో తుమకూరు, మండ్య, హసన్ జిల్లాలో పనిచేశారు. సమర్థమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్వచ్ఛమైన పాలన, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రైతులు, నిరుపేదల సమస్యలకు ప్రాధాన్యమిచ్చి వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవడం కలెక్టర్ రోహిణి సింధూరి ప్రత్యేకత. అలాంటి డైనమిక్ ఐఏఎస్ అధికారిని ఏపీ సీఎం వైఎస్ జగన్ అప్పట్లో అమరావతికి రప్పించే ప్రయత్నాలు చేశారని వార్తలు కూడా వచ్చాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.